ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు వేడి రాజుకున్న సమయంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై అనేక సర్వే సంస్థలు సర్వేలు వెల్లడించాయి. ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ అధికారంలోకి రాబోతుందనే దానిపై అనేక సర్వే సంస్థలు సర్వేలు చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడు తాజాగా ఏపీ ఇంటెలిజెన్స్ సర్వే అంటూ ఒక సర్వే సంస్థ చేసిన సర్వే హల్చల్ చేస్తుంది. ముఖ్యంగా ఈ సర్వే జిల్లాల వారీగా ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఎవరిని కోరుకుంటున్నారు అనే దానిపై చేసినట్లు తెలుస్తుంది. ఏపీ ఇంటెలిజెన్స్ సర్వే చేసిన సర్వే ఫలితాలను ఒక్కసారి పరిశీలిద్దాం. పశ్చిమ గోదావరి జిల్లా, ఈ జిల్లాలో ఏ పార్టీ అత్యధిక అసెంబ్లీ స్థానాలను గెలుస్తుందో ఆ పార్టీ రాష్ట్రంలో అధికారం చేపట్టడం ఖాయమనే సెంటిమెంట్ ఉంది. 2014 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఖాతా తెరవలేదు. ఇక్కడ టీడీపీ అత్యధికంగా 13 స్థానాలను గెలిచింది. బీజేపీ టీడీపీ మిత్రపక్షం ఒక స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇక తాజాగా 2019 ఎన్నికల సర్వేలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 10, జనసేన 1, తెలుగుదేశం పార్టీ కేవలం 4 స్థానాలు ఈ జిల్లాలో కైవసం చేసుకుంటాయని ఏపీ ఇంటెలిజెన్స్ సర్వేలో తేలింది. ఈ సర్వేపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.